అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 17వ అధ్యాయం 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు ఏమని, నీవు తెలుసుకోవాల్సిన అవసరం లేని విషయాల వెంట, నీకు అవసరం లేని అనవసరమైన విషయాల వెంట పడకు. ఎందుకంటే చెవి, కన్ను, హృదయం, చెవి, కన్ను, హృదయం వీటి గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అది ప్రళయ దినం రోజైనా కావచ్చు, సమాధి జీవితంలో అయినా కావచ్చు, మరి మంచి చెడు పాపపుణ్యాలను నిర్ణయించి స్వర్గానికి పంపించే రోజైనా కావచ్చు, ఖచ్చితంగా చెవి గురించి, కన్ను గురించి, హృదయం గురించి ప్రశ్నించడం జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు 17వ అధ్యాయంలోని 36వ వాక్యం. ఒక చిన్న ఉదాహరణ, అల్లాహ్ పందిని తినవద్దు అన్నాడు, షిర్కు చేయొద్దు అన్నాడు, బిదాత్ జోలికి వెళ్ళొద్దు అన్నారు, ఇది ఏదైనా ఒక హరాం ఉంటే హరాం పద్ధతి జోలికి వెళ్ళొద్దు అన్నారు, లేదు నేను చేసి చూస్తాను, తిని చూస్తాను అంటే కనుక మనం మరి ఈ యొక్క అల్లా ఆజ్ఞని ఉల్లంఘించినట్టు, సృష్టికర్త అయిన అల్లా యొక్క ఆజ్ఞని తిరస్కరించినట్లు అవుతుంది. మరి దేని జోలికైతే వెళ్ళొద్దు అన్నాడో, ఏదైతే అవసరం లేదు అన్నాడో, వాటి జోటికి వెళ్ళకుండా ఉండటమే మనకి మంచిది. ఈ సృష్టిలో అలా చాలా అల్లా సుబ్హానాహు పెట్టాడు. ఇవి ఉదాహరణకి ఆదాము అవ్వా అలైహిస్సలాం గారు ఉన్న సమయంలో ఒక పండుని పెట్టి పండుని తినొద్దు అని చెప్పారు. అది తింటే ఏం జరిగిందో మనం ఖురాన్లో తెలుసుకున్నాం. అలానే సాలెహ్ అలైహిస్సలాం గారి సమయంలో ఒక వంట విషయంలో, మరియు సులైమాన్ అలైహిస్సలాం గారి సమయంలో హారూత్ మారుత్ గారి ద్వారా ఇచ్చినటువంటి విద్య విషయంలో, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి ఖురాన్ హదీసుల ఆధారంగా. మరి అందుకనే వేటి జోలికైతే దేవుడు మనల్ని వెళ్ళొద్దన్నాడో వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా మనందరికీ కూడా హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్.